అమ్మ అది ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇందాక రూమ్ లో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. తెలుసు తెలుసు తెలుసులే, మీరు నాకేమీ చెప్పక్కర్లేదు. భార్యాభర్తలు రూమ్ లో మాట్లాడుకుంటారో లేదా ఇంకేమైనా చేస్తారో? సారీ 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 సారీ, ఇకపై నేను నాక్ చేసొస్తాను. అదేమిటంటే, ఇన్నేళ్ళగా రిత్తుకు ఒంటరిగా ఉన్నాడు కదా, ఎప్పుడు కావాలన్నా నేను తన రూమ్లోకి అలాగే వెళ్ళిపోతాను, అదే నా అలవాటు. కానీ ఇప్పుడు నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నా కొడుకు పెళ్ళయింది కదా, తన భార్య రూమ్లో ఉంటుంది కదా. సారీ, నెక్స్ట్ టైం నేను నాక్ చేసి వస్తాను. ఐఎమ్ రియలీ సారీ. ఏంటంత ఎలా మాట్లాడతారు? అసలు మీరు నాక్ చేయాల్సిన అవసరం లేదు. మా, నాకు ఒక చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. నేను నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఇలా చూడు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీ ఇద్దరి మనసులు కలిశాయి. పెళ్లిలో మరో ముఖ్యమైన విషయం ఏమిటో నీకు తెలుసా? మీరిద్దరూ జీవితాంతం కలిసి సంతోషంగా ఉండడమే. పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి ఉండడం మాత్రమే ముఖ్యం కాదమ్మా, ఒకరికి ఒకరు తోడుగా ఉండడమే ముఖ్యం. అబ్బా, అనవసరంగా నీకెందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను? మీ అమ్మగారు ఇవన్నీ నీకు ఖచ్చితంగా చెప్పి ఉంటారు కదా. ఇలాంటి మంచి విషయాలు ఖచ్చితంగా అమ్మ వల్లే చెప్పడం కుదురుతుంది, వేరెవరి వల్ల కాదు. అమ్మ చోటుని ఎవ్వరూ దక్కించుకోలేరు. అది సరే శివన్య, మీ అమ్మా నాన్నల గురించి మాకెవరికి చెప్పని లేదేమిటి? నీ కుటుంబం గురించి కూడా ఇప్పుడైనా చెప్పు. అత్తయ్య, వాళ్ళ గురించి నేనేం చెప్పను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ ఎప్పుడు అనేది ప్రేమే పెళ్లితో ముడిపడుతుంది అని. ప్రేమ లేకుండా ఏది పూర్తి కాదు. వా, మీ అమ్మ నీకు ఎన్నో విషయాలు నేర్పించారు. ప్రేమ గురించి ఎన్ని విషయాలు చెప్పారంటే ఖచ్చితంగా మీ అమ్మ కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారా? అవును. ఇలా చూడు, ఈ పెళ్లి ఏదో తొందరలో జరిగిపోయింది. వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేయడం నేను మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఎక్కడున్నావు? మరి వాళ్ళిద్దరూ ఎక్కడ? కొంతమంది కలిసి వాళ్ళిద్దరిని హత్య చేశారు. ఏంటి అంటే? ఆ హంతకులద్దరూ ఖచ్చితంగా జైల్లో ఉండాలి, ఉన్నారు కదా? లేదత్తయ్య. ఏమిటి? వాళ్ళు నాశనం అయిపోవాలి. అందులో ఏ అనుమానం లేదో, నేను అదే కోరుకుంటున్నాను. ప్రతి క్షణం అదే కోరుకుంటున్నాను. మా అమ్మ నాన్నల్ని హత్య చేసిన వాళ్ళ మీద నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. మా అమ్మకి నేనిచ్చే మాట ఇది. ఏంటండి ఇది? ఈ పిల్లర్ కి మాత్రం లైట్స్ లేవేంటి? అన్ని పిల్లర్స్ కి లైట్స్ ఉన్నాయి కదా, బాగా మెరిస్తేనే పార్టీ బాగుంటుంది. ఇప్పుడే పెడతానండి. రాము, నువ్విప్పుడు నాతో రా. మనం ఇప్పుడు స్టోర్ రూమ్ కు వెళ్ళాలి, కొన్ని డైనింగ్ సెట్స్ అక్కడి నుంచి తీసుకురావాలి, అవి తక్కువగా ఉన్నాయి. అలాగేనమ్మా, వస్తాను. సరే, ఆ లైట్స్ నాకిచ్చేయండి, నేను చూసుకుంటాను. మీరు అమ్మకి హెల్ప్ చేయండి. అత్తయ్య, నేను మీతో పాటు స్టోర్ రూమ్. వద్దమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు రితిక్ కి సహాయం చేయి, నేను రాము తీసుకెళ్తాను. రా రాము, చాలా పనులున్నాయి. అక్కడే నిలబడి ఎందుకు నవ్వుతున్నావు? నేను ఏమైనా పిక్చర్ చూపిస్తున్నానా? వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చుగా. ఇప్పుడు మన ఇద్దరం ఒక్కటయ్యాం. అంటే ఉదాహరణకు అంటున్నాను, ఇప్పుడు నవ్వు. ఇప్పుడు నువ్వు ఈ టేబుల్ మీద మిర్చీలు, నాకెంతో నచ్చిన ఈ మిర్చి లైట్లను పెట్టు, నేను అక్కడ ఆ పిల్లర్కి తగిలిస్తాను. ఈ చోటు బాగా మెరిసిపోవాలి. ఈ మెరుపు చూసి నాగమణి మెరుపు అని అందరూ అనుకోవాలి. నాగమణియా? అవును, నాగమణి. నాగమణి కంటే మెరిసేది ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. నువ్వు ఇలా అంటున్నావంటే నాగమణిని ఎక్కడైనా చూసావా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, నేను నాగమణిని చూశాను.
ఎక్కడా? సినిమాలో. చూసావా, పిక్చర్ ఇప్పుడే మొదలైందనిపిస్తోంది. నువ్వు ఎందుకు నా లైటింగ్ బాగాలేదన్నావో? నాలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న మంచి అబ్బాయిని ఈ లైటింగ్ తో పడగొట్టేద్దాం అనుకున్నావు కదా, నన్ను యూజ్ చేసుకోవాలనుకున్నావా? ఇలా చూడు, మన ఇద్దరం భార్యా భర్తలమే, కానీ మిగతా వాళ్ళ ముందు ఇలా చేయడం బాగోదు. కానీ నీకంత మూడుగా ఉంటే పద రూమ్ కెళ్దాం. నువ్వున్నావే. నేను కాదు, నువ్వు. ఎవరైనా చూసే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏంటి, రూమ్ కా? కాదు, నన్ను ముందు ఇందులో నుంచి బయటికి తీ. నన్ను బాగా ఇరికించావు. నన్నే నువ్వు ఇరికించావు. నా వల్లే కదా మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ పాడైపోయింది. ఫ్రెండ్షిప్ పాడేంత సీన్ ఏం లేదులే, తను నా మీద కోపంగా ఉంది అంతే. తనతో మాట్లాడితే సరిపోతుంది, నేను చూసుకుంటాను. ముందు ఈ కొత్త బంధం గురించి ఆలోచించాలి. కొత్త బంధమా? నీకు నాకు ఉన్నది. ఓకే ఓకే, నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. అంతలో నువ్వు ఈ లైటింగ్ పని చూసుకో. ఇది నీ భర్త నీకు ఇచ్చే ఆర్డర్. మాట మాటకి నాకెందుకు ఇలా అవుతోంది? ఎందుకు ఇలా నేను నా లక్ష్యాన్ని మర్చిపోతున్నానో తెలియడం లేదు. లేదా నా లక్ష్యమే నాకెంతో ముఖ్యం. మా అమ్మ నన్నల్ని నేను గౌరవించాలి. అసలు నువ్వు ఎందుకు ఇంతలా ట్రై చేస్తున్నావు? ఇప్పటి వరకు నువ్వు గేమ్లో గెలవలేదు కదా. ఏవండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? సూరి రాగానే మీ పని మొదలు పెడతారు. కూర్చోండి. మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. అరే, మనం అనుకున్నట్టు వచ్చారు కదా. ఇంకేంటి, నేను చెప్పానుగా వచ్చాడు సూరి. ఇక నో వరీ, శైలేష్ వస్తాడన్నానుగా వచ్చాడు. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం. ఈసారి నేనే గెలుస్తాను. 1 2 3 అంతే అంతే, అలాగే అలాగే. 3 తన్వి, తన్వి, ఏమైంది నీకు? నన్ను చూసి మొహం తిప్పుకుని వెళ్తున్నావు. ఇలా చూడు రితిక్, నేను మా మామ్ డాడ్ కోసం వచ్చాను. అసలు వచ్చే ఐడియానే లేదు. చాలు ఆపు తన్వి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా కోపంగా ఉంటావు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నావు. నాతో ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుందా? మరి నువ్వు చేసేది మాత్రం బాగుందా తన్వి? నువ్వు మర్చిపోవచ్చు రితిక్, కానీ నేను మర్చిపోలేను తన్వి. నేను చెప్పేది కాస్త నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. నన్ను వదిలే. నువ్వు కూడా లేకపోతే నా జీవితం ఏమవుతుంది? వదినా, ఇక్కడ ఏం చేస్తున్నారు? కింద సూపర్ మార్కెట్ లో ఉన్నట్టు క్రౌడ్ గా ఉంది, అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను. ఇలా చూడండి, మీరు చేసేది ఏం బాగలేదు. మనం కిందికి వెళ్దాం. రండి, ఎవరైనా చూస్తే బాగుండదు. రండి. చూసాను, 6 ఫింగర్స్ ఉన్నవాడిని నేను చూసాను. నేను ఇకప్పుడే చెప్పాను గుర్తుందా? 6 వేళ్ళు ఉన్నవాడిని చూస్తే ఖచ్చితంగా చెప్తాను అని. ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారని అడిగావు కదా, నేను దాన్ని కనిపెట్టాను. కానీ పెట్టేశాను. ఎవరు, ఎవరు అతను? అది అంకుల్ సూరి. అంకుల్ సూరికి 6 వేళ్ళు ఉన్నాయి, నేను చూశాను.
నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. ఇదిగో డ్రింక్ తీసుకో. నాకేమొద్దు. ఓ విషయం గుర్తుంచుకో, నేను ఇక్కడికి నీకోసం రాలేదు. సూరి పిలిచాడు కాబట్టి మర్యాద కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వు నీ కుటుంబం కలిసి తన్వికి చేసిన అన్యాయం ఏంట్రా? వీడికి మతిపోయిందేమో. ఇంకా పెళ్లి గురించి మాట్లాడతావు, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడతావు, ఏమైంది నీకు? ఉండు, ఇక్కడే ఉండు, వస్తాను. సరే ఇగో పట్టుకో, దీన్ని పట్టుకో.